हाय वेलकम टू कृष्णवेणी टॉक्स। ई रोजु मनं सारीस की ब्लौजेस एला डिजाइन चेयालो चूद्दां। नेनु सारीलो वच्चिन ब्लौज नि स्टिच चेपिंचुकोकुंडा दानि डिफरेंट गा पैटर्न चेसुकोनि स्टिच चेपिंचुकुंटानु। अला चेयटं वल्ल मन सारी लुक चेंज अवुतुंदी अंड अंदर्लो मनं डिफरेंट गा कनिपिस्तामु। ना दग्गर उन्न कलेक्षन नि मीतो शेर चेसुकुंटुन्नानु, मीकु नच्चिते मीरु कूडा इला ट्रई चेयोच्चु। ఈ సారీని నేను 700 రూపీస్ కి కొన్నాను। ఇది నార్మల్ కోటా సారీ। బ్లౌజ్ ని మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవటం వల్ల చాలా రిచ్ గా కనిపిస్తుంది। మీరు పార్టీస్ కి ఇలా డిజైన్ చేసుకొని ఇలాంటి నార్మల్ రేంజ్ సారీస్ ని కూడా వేసుకోవచ్చు। ఈ సారీకి నేను రెడీమేడ్ బ్లౌజ్ ని మ్యాచ్ చేసుకున్నాను। ఈ బ్లౌజ్ నాకు 1500 కి వచ్చింది। ఈ సారీలో ఇలాంటి మెటీరియల్ తో ब्लौज वच्चिंदी। अला स्टिच चेपिस्ते लुक अंतगा मंचिगा उंडदु अनि नेनु इला रेडीमेड ब्लौज तो मैच चेसानु। ई ब्लौज तो ई सारी वेसुकोवच्चु, इंका डिफरेंट गा वेरे सारीस मीद कूडा ट्रई चेयोच्चु। ई ब्लौज नाकु ई पट्टु सारी कूडा मैच अवुतुंदी। ओके ब्लौज नि टू सारीस की नेनु मैच चेसुकुन्नानु। 1500 लो टू सारीस की मीकु रिच गा कनिपिंचे वर्क ब्लौज वच्चेस्तुंदी। ई सारी की नाकु रन्निंग ब्लौज वच्चिंदी। इला प्लेन क्लॉथ की जस्ट इला बॉर्डर इच्चारु। नेनु आ ब्लौज नि स्टिच चेपिंचकुंडा इला ओक नेटेड क्लॉथ मीद वर्क उन्न क्लॉथ नि तीसुकोनी स्टिच चेपिंचानु। ई ब्लौज नि कूडा मनं मल्टी पर्पस यूज चेयोच्चु, 2-3 सारीस की मैच चेसुकोवच्चु। మీరు ఇలాంటి క్లాత్ తో బ్లౌజ్ స్టిచ్ చేపించాలి అంటే మినిమం 1 మీటర్ క్లాత్ తీసుకోండి। ఈ సారీ 2009 లో తీసుకున్నాను। ఆ బ్లౌజ్ ఇప్పుడు నాకు పట్టట్లేదు అండ్ అదే బ్లౌజ్ తో సారీ వేసుకున్న ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటుంది। ఈ సారీ ట్రెండీగా కనిపించడం కోసం ఇలా బ్లౌజ్ స్టిచ్ చేపించుకున్నాను। ఇదే బ్లౌజ్ కి నాకు ఇంకో సారీ కూడా మ్యాచ్ అవుతుంది। ఇది మంగళగిరి సారీ। సో నాకు మంగళగిరి సారీకి కూడా ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది। ఓకే బ్లౌజ్ తో 2 సారీస్ మ్యాచ్ చేసుకోవచ్చు। ఈ సారీని నేను మంగళగిరిలో తీసుకున్నాను। ఈ సారీకి బ్లౌజ్ ఇలా రన్నింగ్ వచ్చింది। ఈ కలర్ లో మనం అలాగే స్టిచ్ చేపించుకుంటే పెద్దవాళ్ళ సారీ లాగా ఉంటుంది అండ్ డిఫరెంట్ గా కనిపించదు। ఈ సారీకి నేను ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేపించాను। బ్యాక్ ఇలా ప్యాటర్న్ పెట్టి ఈ రెండు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది। ఆ పిక్ ని నేను మీకు క్లిప్ యాడ్ చేస్తాను। ఈ సారీని నేను రెడీమేడ్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసుకున్నాను। ఈ బ్లౌజ్ నాకు 1100 రూపాయస్ పడింది। ఈ బ్లౌజ్ ని నేను ఈ టూ సారీస్ కి యూస్ చేస్తాను। ఈ సారీస్ తో స్టిచ్ చేపించిన బ్లౌజెస్ నాకు కంఫర్టబుల్ గా లేవు, స్టిచింగ్ కుదరలేదు। సో ఈ రెండు సారీస్ కి కలిపి నేను ఇలాగా రెడీమేడ్ బ్లౌజ్ ని తీసుకున్నాను। ఈ సారీని నేను ఇంతకు ముందు ఈ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తో వేసుకొని చూపించాను। ఇప్పుడు పింక్ కలర్ బ్లౌజ్ తో ట్రై చేశాను। ఈ టూ బ్లౌజెస్ తో నా సారీ మ్యాచ్ అవుతుంది। చూస్తున్నారు కదా, ఇలా బ్లౌజెస్ ని మీ దగ్గర ఉన్న సారీస్ తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే రెగ్యులర్ గా కనిపించకుండా డిఫరెంట్ గా కనిపిస్తారు। సారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా మీరు ఇలా డిఫరెంట్ గా మీ సారీస్ కి బ్లౌజెస్ స్టిచ్ చేపించుకుంటే అందరిలాగా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా స్టైలిష్ గా కనిపిస్తారు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।